హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్, లేకపోతే మీకు నోటిఫికేషన్ మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, అంటే డౌట్స్ పెట్టిన ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. సో కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. సో ఇక థంబ్నైల్ చూసారు కదా, రేపు హాలిడే ఇస్తే ఇవ్వచ్చు మీకు కూడా, ఎందుకంటే జెయింట్ కాకినాడ అయినా కానివ్వండి, జెయింట్ హైదరాబాద్ అయినా కానీ, జెయింట్ అనంతపూర్ అయినా కానివ్వండి, ఆంధ్ర అయినా కానివ్వండి, తెలంగాణ అయినా కానివ్వండి, ఈ ఇంజనీరింగ్ కాలేజెసే కాదు, ఈ అఫిలేటెడ్ కాలేజెస్ కాదు, ఏదైనా కానీ రేపు మ్యాక్సిమం ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు సాయంత్రానికి, మీకు తెలిసిపోతుంది. ఎందుకు అంటారా, సో అది వచ్చేసరికి ఏంటంటే రేపు భారత బంధుకు పిలుపునిచ్చారనమాట. సో నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫ్రంట్ రేపు భారత బంధుకు పిలుపునిచ్చింది. సో ఓబీసీలకు రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ఈ బంధుకు పిలుపునివ్వగా జనాభాకు తగినట్లుగా ఓబీసీలకు రిజర్వేషన్లు లభించడం లేదని, దీనిపై కేంద్రం తీరును ఆయా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం 29 నవంబర్ భారత్ బంద్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట. అయితే సో రేపు మ్యాక్సిమం ఇస్తే హాలిడే కనుక మీకు ఇవాళ ఈవినింగ్ కల్లా మీకు సర్క్యులర్ అనేది జారీ అవుతుందన్నమాట. నాకు తెలిసి అయితే బంద్ అంటే, భారత్ బంద్ అంటే మొత్తం క్లోజ్ అవుతాయి మరి. సో చూద్దాం ఏమవుతుందో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒకవేళ రేపుకైనా హాలిడే ఇచ్చినట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో హాలిడే ఇచ్చారని ఈవినింగ్ లోపు కామెంట్ చేయండి, మీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడు, లేదంటే లేదని పెట్టండి. ఫైనల్గా మీ వ్యూ అయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి, మీకు తెలిసింది. సో ఫైనల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది. Thank you so much. Have a nice day. All the best.